అందరికీ నమస్కారం. ఈశ్వరా, పవనేశ్వరా, పవరేశ్వరా, నిజంగా పవన్ కళ్యాణ్ ఒక వ్యసనం. దీని అమ్మ అలవాటు చేసుకుంటే కష్టం. చచ్చిపోయేదాకా, బూడిదయ్యేదాకా మనం వదలలేము, వదిలించుకోలేము. అంతే, కొన్ని జన్మలంతే, కొందరిని ఇష్టపడటమే కానీ వదులుకోవటం ఉండదు. హీరో గారి గురించి, సినిమా గురించి నేనేం మాట్లాడాలంటే, ఎవరో ఒక ఐపీఎస్ ఫస్ట్ క్లాస్ వచ్చిన దగ్గరికి వచ్చి, సార్ మీరు 10th class బాగా రాశారు, మీరు 10th class ఫస్ట్ క్లాస్ పాసారంటే వాడు పైనుంచి కింద చూస్తాడు. అలాగ ఆయన చూడని బ్లాక్ బాస్టర్లో, ఆయన చూడని ఇండస్ట్రీట్లో, ఆయన చూడని చరిత్రలా. ఏం మాట్లాడతాం ఈ సినిమా గురించి చెప్పండి. ఇవన్నీ ఆయన జీవితంలో ఒక భాగం, చిన్న చిన్న రొటీన్లు అయిపోయింది. ఆయన కొత్త శకం కొత్త నాందికి శ్రీకారం చుట్టాడు. ఇలాగ సినిమాలు చేసుకుంటూ పోతున్నారు, చెయ్యాలి. నేను ఒకరోజు అడిగాను, నన్ను ఒక ఫ్రెండ్ అడిగాడు, ఏందిరా రాజకీయాలు అంటాడు, సినిమాలు అంటాడు మీ బాసు అన్నాడు. నేను చెప్పా, మనలాగా కోళ్ళ వ్యాపారం, పాల వ్యాపారం, సారా వ్యాపారం, ఇటుక వ్యాపారం, ఇసుక వ్యాపారం ఇంకేమీ ఆయనకి లేవు కదా. ఆయన ఎందు ఒక్కటే, బ్లడ్ వ్యాపారం. ఆ రక్తాన్ని చెమటగా మార్చి, చెమటని నటనగా మార్చి జనానికి అందరికీ అందించి, ఆయన నమ్ముకున్న వాళ్ళకి 1 crore rupees ఆయన రక్తాన్ని చిందించిన చంపి డబ్బుతో ఇన్సూరెన్స్ చేపించిన క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ ద్వారా లఫూట్ అన్న. అంటే నా బాస్ ఎవరన్నా అంటే నాకు అంత బాధ అనిపిస్తుంది కాబట్టి మీకు చెప్తున్నా. ఆయన నిజాయితీ అంటే నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. జై హనుమాన వీణ గుణసాగర జయ కప్పలీస తిలోకర రామదూత అతను అంజనీపుత్ర పావన సుతనామా అన్నారు. అంజనీపుత్ర పావన సుతనామా, అంజనీపుత్ర పావన సుతనామా. ఊరికే ఎవరికి రాదు, అందరూ పుడతారు చచ్చిపోతారు, పుడతారు చచ్చిపోతారు. ఒకళ్ళే కొందరు చరిత్రలో ఉంటారు. రోజుకు 18 గంటలు పనిచేస్తూ, సినిమా వెనకాల సినిమా పెడుతూ, ప్రత్యక్షంగా 1200 కుటుంబాలకు డైరెక్ట్గా నిజాయితీతో కూడిన కుటుంబాలను పరికిస్తున్నాడు. అది పవన్ కళ్యాణ్. నేను 100 సార్లు అనుకున్నా, అమ్మ హీరో గారి దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి మాయ చేయొచ్చు, అబద్ధం చెప్పి ఏదో సెట్ చేద్దాం అనుకుంటా. మన వల్ల కాదు, ఆయన కళ్ళలో అంత నిజాయితీ ఉంది. ముందు 100 ప్లాన్లు వేస్తాం, ఆయన కళ్ళు చూడంగా అన్నీ మర్చిపోతాం. చాలాసార్లు పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం మీకెవరికి తెలీదు, మీ అందరికీ తెలుసు. నిజంగా నేను పవన్ కళ్యాణ్ భక్తుడే. 7 కొండల వాడికి అన్నమయ్యా, శివయ్యకు భక్త కన్నప్ప, శ్రీరాముడికి హనుమంతుడు, పవన్ కళ్యాణ్కి బండ్ల గణేష్ అని సగర్వంగా చెప్పుకుంటా బాంచాత్. ఈ మధ్య ఒక ఆయన పవన్ కళ్యాణ్ ఇట్లా ఇట్లా వెళ్తున్నాడు, చాలా పొగరన్నాడు ఎయిర్పోర్ట్లో, ఇట్లా పట్టుకున్న కేబీఆర్ పార్క్లో. ఎప్పుడు చూసావయ్యా అన్న, మన ఎయిర్పోర్ట్లో వెళ్తున్నాను, గబగబా వెళ్ళిపోతున్నాడు ఇట్లా పవన్ కళ్యాణ్, ఎవరిని మాట్లాడలేదు అన్నాడు. నాకు దొరికాడు అనుకున్నాను, పట్టుకున్నా. కరెక్ట్, ఆయన పొగరే. ఎంత పొగరంటే, ఆగర్భ శత్రుదేశం పాకిస్తాన్ గడ్డ మీద పడిపోయి వారు చిత్రహింసలు పెడుతూ అడిగిన ప్రశ్నలకు, అవి నా దేశ రహస్యాలు చెప్పను గాక చెప్పను అని చెప్పిన వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్ మీస కట్టకున్నంత పొగరుందని చెప్పా. చైనా దురాక్రమాలను అడ్డుకోవడానికి దేశ సరిహద్దుల్లో సిద్ధంగా ఉన్న మరపిరంగు నొక్కబోయే, టిగ్గర్ నొక్కబోయే జాతీయ భారత సైనికుడికి ఉన్నంత పొగరుందని చెప్పా. భారత మాత ముద్దు బిడ్డ మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ కత్తి భవనానికి ఉన్నంత పొగరుందని చెప్పా. రవి అస్తమించిన బ్రిటిష్ పతాకాన్ని కిందకు దింపి ఎర్రకోటపై ఎగురుతున్న భారత 300 జెండాకు ఉన్నంత పొగరుందరా అని అన్నా. ఆగండి ఒక్క నిమిషం. భారత రాజ్యాంగ పీఠికలో విందు పీపుల్ ఆఫ్ ఇండియా అని భారతరత్న డాక్టర్ అంబేద్కర్ రాసిన చేతి రాతకున్నంత పొగరుందరా అని చెప్పా. నూనూగు మిసాల నూతన యుగంలో ఉరికొయ్యను ముద్దాడిన భగత్ సింగ్ దేశభక్తికి ఉన్నంత పొగరుందరా అని చెప్పా. త్రేతాయుగంలో పరశురాముడి గొడ్డల మరకున్నంత పొగరుందని చెప్పా. లంకా యుద్ధంలో రాముడు సంధించిన రామ బాణానికి ఉందన్నది పొగరుందని చెప్పా.
ద్వాపరగంలో కిష్టడి వద్ద సుదర్శన చక్రానికిన్నంత పొగరుందని నేను చెప్పా. చూస్తే పరిగెత్తున్నాడు ఆడు పట్టుకున్నా. అన్నిటికంటే అందరికంటే దిక్కులు పిక్కటిల్లేలాగా పవర్ స్టార్ పవర్ స్టార్ పవర్ స్టార్ అనేసి పవన్ కళ్యాణ్ అభిమాని గుండెకు ఉన్నంత పొగరుందరా లఫాట్ అని చెప్పా. పవన్ కళ్యాణ్ దేవుడు అని చెప్పా. మై నేమ్ ఈజ్ బండ్ల గణేష్. మై గాడ్ ఈజ్ నాకంటే మీకే బాగా తెలుసు. థ్యాంక్ యూ. ఉంటారమ్మా. ఇక నాకేం మిగల్చాడు ఆయన మాట్లాడడానికి. ఏదో నేను చాలా ప్రిపేర్ అయ్యి వచ్చాను అనుకున్నారే, కానీ నాకన్నా ఈ పరీక్షలో ఎక్కువ ప్రిపేర్ అయ్యి వచ్చాడు ఈయన. హూ ఈస్ దిస్ డిస్టింక్షన్ స్టూడెంట్? బండ్ల గణేష్. ఈ పేరు కూడా మిగిలిపోతుంది చరిత్రలో.